పచ్చనాయుడు, ఇప్పటికీ నీ నోటి నుండి పాచిపోయిన అబద్ధాలు చెప్పడం తప్ప నిజాల గురించి అసలు పట్టించుకోవా? ఒక్కసారి వాస్తవాలు చెప్తున్నా చూడు. బాబు, నీ పాలనలో మీరిచ్చిన మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు 34,000 మాత్రమే. జగనన్న పాలనలో ఇప్పటి వరకు ఇచ్చిన మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు 2.14 లక్షలు. అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగాలతో కలిపి మొత్తం ఇచ్చిన ఉద్యోగాలు 6.32 లక్షలు. ఏపీలో ఈ 4 ఏళ్లలో పెరిగిన ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగుల సంఖ్య అక్షరాల 16 లక్షలు. రాజ్యసభ సాక్షిగా ఈ విషయం వెల్లడించింది కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి. కొంపదీసి వీళ్ళు కూడా అబద్ధం చెప్పారంటావా బాబు? బాబు దిగిపోయే నాటికి 1.93 లక్షల ఎంఎస్ఎంఈలు ఉంటే జగనన్న హయాంలో 2023 డిసెంబర్ నాటికి 7 లక్షలకు చేరుకుంది. అంటే జగన్ హయాంలో వచ్చిన ఎంఎస్ఎంఈలు 5 లక్షలు. ఎంఎస్ఎంఈల ద్వారా 2022-23లో రాష్ట్రంలో 27.23 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించి 7వ స్థానంలో నిలిచింది ఏపీ. ఈ విషయం రాజ్యసభలో కేంద్ర మంత్రి భానుప్రతాప్ సింగ్ తెలిపారు బాబు. బాబు పాలనలో వచ్చిన పెట్టుబడులు 60,000 కోట్లు అయితే జగనన్న పాలనలో వచ్చిన పెట్టుబడులు 70,000 కోట్లు. మార్చిలో విశాఖలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ లో 13.42 లక్షల కోట్ల రూపాయల మేర ఎంఓయులు కుదిరాయి. తద్వారా రానున్న ఉద్యోగ ఉపాధి అవకాశాలు 6 లక్షలు. జగనన్న చేసిన ఇవేమీ మీ కళ్లకు కనపడవా? నువ్వు నీ డ్రామోజీ ఈ పాచి వార్తలను ఆపితే ఇకనైనా మంచిది.